సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు విశేషంగా ఆకట్టుకుంటోంది. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు దీనిని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీదేవి ఘట్టాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు చిన్నారులను సైతం మంత్రముగ్ధులను చేస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. ప్రస్తుతం మనం బెజవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఉన్నాము. మనతో మాట్లాడడానికి దుర్గగుడి స్థానాచార్యులు సుప్రసాద్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఇక్కడ ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు, అసలు ఏంటి? ఈ సంక్రాంతి పండుగ అనేటటువంటిది మన తెలుగు వారికి చాలా అతి ముఖ్యమైన పండుగ. కారణం ఏంటంటే వ్యవసాయాలు అవన్నీ కూడాను చేసి పాడి పంటలు అన్నీ కూడాను పండించి ఈ జనవరి నెలలోనే అవన్నీ కూడాను మనం ఇంటికి చేర్చుకోవడం జరుగుతుంది. దీనిలో ఏమయ్యేటప్పటికే మరి పాడి పంటలు అంటే అవన్నీ కూడాను లక్ష్మీప్రదమైనటువంటివి, ఆహార ధాన్యాలు అవన్నీ కూడాను భగవత్ స్వరూపమైనటువంటి యొక్క ఇవి. అందువల్ల అవన్నీ వచ్చినటువంటి యొక్క ఆనందంలో సంక్రాంతి, సమ్ అనేది సంధి, క్రాంతి అంటే వెలుగు. ఈ సంధి కాలంలో ఈ వెలుగుని అందరూ కూడాను పంచుకోవాలి, ఆ భగవదానుగ్రహం కలగాలి అనేటటువంటి దీంతో మనం పండగ చేసుకుంటాం. ఆ పండగ చేసుకున్నప్పుడు వారి వారి యొక్క మనోభీష్టాలకు అనుగుణంగా ఈ బొమ్మల కొలువులు అన్నీ కూడాను పరదేవతా స్వరూపమైనటువంటి ఆ లక్ష్మీ రూపాలు అన్నింటినీ కూడాను వివిధ రూపాల్లో సంక్రాంతి లక్ష్మి అంటారు. లక్ష్మి అంటే సౌభాగ్యం కలిగినటువంటిది, సంపద కలిగినటువంటిదిను. అందువల్ల బొమ్మల కొలువు నిన్నటి రోజున ప్రారంభోత్సవం చేసి వచ్చిన భక్తులందరికీ కూడాను ప్రవేశం చూడటానికి ఇది చేయడం జరిగింది. అందువల్ల అందరూ కూడాను ఈ సంక్రాంతి పండుగను చక్కగా సంతోషంగా గడుపుకుని ఆదిరారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి. అంత కొంతమంది మాట్లాడడానికి భక్తులు కూడా ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది బొమ్మల కొలువు చూడడానికి, అమ్మవారి దర్శనం ఏ విధంగా జరిగింది? అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. లోపల ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. ఇది ఎప్పుడో చిన్నప్పుడు చూసాం అండ్ ఇప్పుడు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. ప్రశాంతంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. ఇక్కడ అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ బొమ్మల కొలువు కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ముగ్గులు అన్ని గుబ్బెమ్మలు అన్ని కూడా చాలా బాగా పెట్టారు. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని పటిష్టమైన ఏర్పాట్లు చేశామని దుర్గగుడి అధికారులు చెప్తున్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ అమర్తో లక్ష్మీ టీవీ 5 విజయవాడ.